ఫ్రెండ్స్, క్యాట్వాబు ఐలాండ్కి వచ్చాను. ఇక్కడ ఈ ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఇది, చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది. ఈ లేక్లోకి వెళితే టూరిస్ట్ స్పాట్ అది, చాలామంది పలు ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క లేక్లో ఐలాండ్కి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి మేము ఫెర్రీ ఎక్కాలి, అది ఈరోజు వెళ్తామని చెప్పి కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వచ్చాం. ఈసారి ఆ లేక్ చూపిస్తారు బ్యాక్గ్రౌండ్. పెద్ద పెద్ద మోషన్లో ఉంది, మనకి ఎదురుగా కనిపిస్తుంది. ఇక్కడ ఫెర్రీ టికెట్స్ అమ్ముతున్నాడు, ఇక్కడ టికెట్స్ ఫారినర్స్ అంతా ఉన్నారు. ఇక్కడ దిస్ ఏరియా వ్యాస్ట్ ఏరియా అనమాట, షిప్స్ అన్నీ వెళ్తాయి. ఇక్కడ నుంచి అక్కడ టూరిస్ట్ మాట్లాడ చేస్తాను. వెహికల్స్ ఎన్ని పార్క్ అయినా చూడండి, నెంబర్ ఆఫ్ కార్స్ వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకునే వాళ్ళు ఐలాండ్ లాగా వెళ్తారు. ఐలాండ్లో స్పాట్ ఎంటర్టైన్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఒక్కసారి ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అంతా కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడికి వెళ్తే వివరంగా చూపిస్తాను. ఫెర్రీ ఎక్కడానికి వెళుతున్నాం చూడండి, ఫెర్రీ ఇదిగోండి, ఇది అటాప్ ఐలాండ్. ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి స్మాల్ ఐలాండ్, ఫ్రెష్ వాటర్ లేక్లో ఉంది. ఒకసారి అందరూ కూడా ఇది చూడడానికి మేమంతా బయలుదేరం. రైట్, అటాప్ ఐలాండ్ ఫెర్రీ ఎక్కాం మేము. వీళ్ళు డ్రైవ్ చేసి తీసుకెళ్తారు. ఫెర్రీ కదిలింది, మేము డెక్ వెళ్తాం అనమాట. ఇది పెద్ద లేక్ అండి, కెనడా కింద అమెరికా కింద ఫెర్రీ వస్తుంది అండి. అట్టి నుంచి తీసుకొస్తుంది ఫెర్రీ రిటర్న్ ప్యాసింజర్స్ మనం అక్కడ పెడుతున్నాం. చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఉన్నాయి, టెటాపో ఐలాండ్కి వెళ్తున్నాం.
అది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ అనమాట. అక్కడికి వెళ్తే మల్టీనేషనల్స్ ఇక్కడికి వస్తారు ఈ టూరిస్ట్ స్పాట్కి వీకెండ్లో ఎంజాయ్ చేయడానికి సరదాగా. ఐలాండ్ వచ్చేసింది, ఇక్కడ పెడుతున్నాం దగ్గరికి. సరే ఎంత ఉంది? పదిగాడు ఐలాండ్ ఇటు నీరట్ ద ఐలాండ్. ఇక్కడ నుంచి మేము ఎంపార్క్ అవుతాం. ఇప్పుడు ఐలాండ్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ అనేవి కూడా చూపిస్తాం. చిన్న చిన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇక్కడ రెంట్ అవుట్ రెంట్కి ఇస్తారు. ఇక్కడ లైన్లో ఉండి తీసుకోవాలి. ఇదిగోండి ఇదిగోండి చిన్న చిన్న బళ్ళు. ఈ ఐలాండ్ మొత్తం తిరగడానికి బస్సుల్లో తిరిగాలి, బస్సులో తిరుగుతారు. లేదనుకుంటే ఇవి ఎలాంటివి ఇదిగోండి రెంట్ అవుట్ చేశాడు. ఇది తీసుకునే నాలుగు ఐదు వచ్చేసి వెళ్ళిపోతారు. ఐలాండ్ మొత్తం తిరగాలంటే ఇది అవసరం. నల్లా ఉండవా బండి రాని రాని రాకుండా ఎందుకు? వెయిట్ వెయిట్ ఇదిగోండి బైక్ రెంట్లో 1968లో పెట్టారంట. అంతే బ్యాటరీ ఆపరేటెడ్ అండి, కంప్లీట్గా బ్యాటరీ ఆపరేటెడ్. ఇప్పుడు బైక్ రెంట్లు అవసరం ఏంటి? బస్సులు ఉన్నాయి ఇక్కడ, బస్సులు ఈ బస్సులో తిరిగి డౌన్ టౌన్ బస్సు అంటుంది. ఎవరి కాలు దర్జాగా వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా మాస్క్ అది తీసుకోవాలి చెప్పు. ఇదిగా డ్రైవర్ ఇదిగా చాలా స్లోగా వెళ్తాం. వచ్చిన రిసార్ట్స్ అండి లోపల స్టే చేయొచ్చు. ప్లేస్ ఉంటే ఎలా లేకపోతే చాలా మైడి చర్చ్ ఉంటుంది.
హాయిగా ఉండడానికి రిసార్ట్స్ హోటల్స్ ఉన్నాయి ఐలాండ్లో. మన ఐలాండ్ తిరుగుతున్నాం అంతా చూడటం. Short in particular, like.
ఎవరెక్కండి ఇక్కడ పడితే అంట దాన్ని మనం ఎక్కే పోతు లేదు దిగుదాం ఎక్కడ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.